సో అపరంజి గారు రెడీయా? రెడీ అండి. సో మీరు ఏదో స్మైలీ అన్నారు, స్మైలీ ఒకటే గుర్తుంది నాకు, ఆలూ స్మైలీ ఫ్రై. ఆలూ స్మైలీ ఫ్రై, ఓకే ఓకే. మరి ఆలూ స్మైలీ ఫ్రై తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. आलू स्माइली फ्राई तैयारी चेयडानिकि कावाल्सिन पदार्थालु उडिकिंचिन बंगाळ दुंपलु रेंडु, कॉर्न फ्लोर रेंडु टेबल स्पून्लु, तुरिमिन चीज रेंडु टेबल स्पून्लु, तरिगिन उल्लिपाय ओकटि, पच्चिमिरपकायलु रेंडु, वामु पोडि ओक टी स्पून, तरिगिन वेल्लुल्लि ओक टेबल स्पून, कारं तगिनंत, उप्पु तगिनंत, नूने डीप फ्राई कि सरिपडा. ओके सो अपरंजी गारु स्टार्ट चेद्दामा? చేద్దామండి. సో ఫస్ట్ సో ముందైతే ఉడకబెట్టిన ఆలూని గ్రేట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఓకే సో ఇది డీప్ ఫ్రై చేసుకోవాలా మనము? ఆ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇది. సో ఆయిల్ హీట్ పెట్టుకుందాము. ఆ సో ఇందులోకి మనం ముందుగా కొంచెం ఉప్పు, ఓకే, కాస్త కారం, ఓకే, స్పైసీగా ఎక్కువ ఇష్టపడితే స్పైసీగా. सो इदेमो वामु आकु पोड़ी, इकड़ ऑरिगानो अंटारु, इटालियन सीजनिंग इदि बेसिकली. सो इदि मनकि अन्नी प्लेसेस लो कूडा दोरुकुतुंदि कदा? दोरुकुतुंदंडि, दोरुकुतुंदि. इदि कल्पेसुकोवाली. ओके वेसुकुन्नाक इप्पुडु इदि ग्रेटेड चीज, ओके, इदि कूडा कोंचेम वेसुकोवाली. ముద్దలాగా కలపాలన్నమాట. సో ఇంకెలాగో మనకి ఆలు తడి ఉంటుంది కాబట్టి ఏమీ యాడ్ చేయాలి, అసలు వాటర్ ఏమీ అవసరమే పడదు. ఇంక ఇందులో మనకి ఇంకా కూడా వేయాలి కొంచెం, ఏంటంటే కార్న్ ఫ్లోర్ అన్నమాట. అది వేస్తే కొంచెం బైండింగ్ ఉంటుంది, ఇవి విచ్చుకుపోకుండా ఉంటుంది ఫ్రై చేసేటప్పుడు. మళ్ళీ అగైన్ దీనికి కూడా నీళ్ళు ఏమీ అక్కర్లేదు, ఆలూలో ఉన్న తడి సరిపోతుందన్నమాట. చూసారు కదా? సో ఆ తడికి అది మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక గంట గంట వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చల్లదనానికి అది దగ్గరకు వస్తుంది. సో అప్పుడు మనం చేతితో ఆ స్మైలీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో అయితే 1 అవర్ ఉంచాలి. కొంచెం తొందరగా ఉంది అనుకుంటే గనక ఫ్రీజర్ లో ఒక 10 నిమిషాల పాటు తొందరగా దగ్గరకు వస్తుంది. మనకి బేసిక్ గా అది చల్లగా అయి దగ్గరగా రావడం అనేది ముఖ్యం. ఓకే ఓకే సరే, అది కొంచెం టైం ఉంది కాబట్టి వెయిట్ చేద్దాము. మేము ఇలా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? శిరీష నిడమర్త్ అండి. ఓకే, ఎక్కడ నుంచి వచ్చారు శిరీష గారు మీరు? మాది ఇండియానా పోలీస్ అండి. ఇండియానా పోలీస్. సో ఇండియాలో ఎక్కడ? ఇండియాలో హైదరాబాద్. హైదరాబాద్ అంటే అంతా నేటివ్ హైదరాబాదేనా లేకపోతే? నేటివ్ వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడ, అందరూ సెటిల్ అయింది హైదరాబాద్. హైదరాబాద్ లో. సో మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని నాళ్ళు అవుతుంది? మేము వచ్చి ఇక్కడికి 15 సంవత్సరాలు అయింది. సో మీ వారేం చేస్తుంటారు? ఎస్ఐపి అమెరికాలో ఎస్ఐపి కన్సల్టెంట్. మీరేమైనా ఉద్యోగం అండి లేకపోతే? లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో మీ వారి పేరు? శంకర్ దత్ నిడమర్తి అండి. పిల్లలు? పిల్లలు ఇద్దరు, దినేష్, మనీష. దినేష్ కాలేజీ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయ్యి ఇండియన్ యూనివర్సిటీలో చేశాడు. తను ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యాడు ఇక్కడే. మనీష తను ప్రీమేడ్ చేస్తుంది న్యూరో సైన్స్. నైస్ నైస్. సో ఏం చిట్కా చెప్తున్నారు ఈ రోజు మీరు అందరికి? నేను ఒక బ్యూటీ టిప్ చెప్తున్నానండి. అది పచ్చిపాలు ఉంటాయి కదా, పచ్చిపాలని ఒక 3-4 స్పూన్స్ తీసుకుని మొహానికి అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే మొహం అంతా కూడా చాలా ఫ్రెష్ గా ఫేషియల్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో ఈజీగా ఇంట్లో చేసే, ఈజీగా ఇంట్లో జస్ట్ లైక్ ఫేషియల్ టైప్ లా అన్నమాట. ఓకే ఓకే. సో విన్నారు కదండి, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఓకే సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో అపరంజి గారు చూద్దామా కొంచెం ఏమో గట్టి పడిందేమో. ఆయిల్ కూడా హీట్ పెడతాను. అయిందండి? కొంచెం గట్టి పడింది. అలా చాలా? యా అలా ఉంటే సరిపోతుంది. సో మనం డైరెక్ట్ తడి వేసుకోకుండా ఆలు మాయిస్ దీనికి సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, చిన్న పూరికి మనం తీసుకునే అంత చిన్నగా తీసుకొని ఇలా రౌండ్స్ చేసుకొని ఇలా జస్ట్
ఫేస్ లాగా చేసేసుకొని అలా పెట్టి స్ట్రాస్ ఉంటాయి కదా మన ఇంట్లో స్ట్రాతో కళ్ళు ఒక చెంచాతో స్మైల్ అది ఇంతేనా స్మైలీ అంతే ఓ ఇప్పుడు దీనికి అంటుకుపోతే ఎలాగా అంటుకుపోదు ఇలా మెల్లిగా తీస్తే వచ్చేస్తుంది మా అమ్మాయికి ఇవి చాలా ఇష్టం ఇప్పుడు మీరు ఎలా అంటే తన కోసం ఇలా ట్రై చేశారా కొంచెం సో మీరు ట్రై చేస్తారా యా ష్యూర్ తీసుకోండి సో ఇది ఏమో ఫేస్ ఇప్పుడు దీనికి నేను కళ్ళు పెడతాను ఒక కన్ను ఆ నైస్ ఇక్కడ ఇంకొక కన్ను ఓకే బాగుందండి వంకర మూత వచ్చింది అంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగానే వచ్చింది సో ఇదన్నమాట ఓకే సో సరిపోతాయా ఇవి వేసేసుకుందాం ఒక స్మైలీ వెళ్ళింది ఇప్పుడు ఫ్రై అయినా కూడా మనకు ఆ షేప్ ఏమీ చేంజ్ అవ్వదు కదా అవ్వదు ఏం పేరు మీ పాప పేరు వంశిక వంశిక సో మీ వారు ఏం చేస్తుంటారండి ఐటీ ఐటీ ఆయన పేరు వైభవ్ హై బాన్ అదిగో అది మీ వారికి ఇవ్వాల్సిన స్మైలీ వచ్చింది అక్కడ స్మైలీ కనబడలేదు సో అయిపోయినట్టేనా ఓకే సో మనకి స్మైలీస్ అన్ని రెడీ రెడీ ఓకే నెక్స్ట్ ఫ్రై చేసుకుందాం కూరలాగా చాలు ఆల్రెడీ అది ఆయిలీ ఐటమ్ కాబట్టి ఇంకొక స్పూన్ ఆయిల్ సరిపోతుంది మళ్ళీ కొంచెం ఆరిగానో వేసుకుందాము ఓకే అదే సో వామాకు దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు ఓకే ఇంకా దీంట్లో ఏమి జీలకర్ర అలా పోపు ఏమక్కర్లేదు అక్కర్లేదు ఓకే కరివేపాకు కొంచెం లైట్ గా జస్ట్ ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు ఎందుకంటే అందులో మనం ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సో ఇప్పుడు కొంచెం గ్రీన్ పీస్ వేసుకుందాం ఓకే సో మీరు ఎలా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తాను ఎవ్రీ ఇయర్ ఓకే మీరండి అపరంజి గారు నేను కూడా ప్రీటీ మచ్ అంతేనండి ఆల్మోస్ట్ ఎవ్రీ కొంచెం చిటికెడు కారం వేయాలి ఇప్పుడు ఓకే సో ఆల్రెడీ ఉల్లిపాయలు వేశారు కొంచెం వెల్లుల్లి వెల్లుల్లి ఫ్రై అయిపోయింది కదా కట్టేద్దాం పోయి ఇప్పుడు సో ఇప్పుడు ఈ స్మైలీస్ ని డైరెక్ట్ గా అందులో వేసేసుకుందాం ఓకే సో అంటే ఇవి ఆల్రెడీ వేగినవే కాబట్టి మనకి ఇంకెక్కువ ఏం ఫ్రై చేయక్కర్లేదు ఫ్రై ఏం చేయక్కర్లేదు జస్ట్ ఇది జస్ట్ ప్లేస్ చేసేది దీంట్లో ఓకే ఒకసారి టాస్ చేసుకుందాం ఓకే సో అన్ని స్మైలీస్ సో డిషర్ట్ చేసేద్దాం సో ఈ డిష్ ఏంటంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పుకోవచ్చు అన్నమాట అంతేనండి సో రెడీ రెడీ అండి ఓకే ఓకే మరి ఆలూ స్మైలీ ఫ్రై రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం ఆలూ స్మైలీస్ ఫ్రై తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి బౌల్ లో ఉడికించి గ్రేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఉప్పు కారం వామాకు పొడి చీజ్ కార్న్ ఫ్లోర్ వేసుకుని ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో 10 నిమిషాల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వీటిని చేతితో ఒత్తుకుని పైనుంచి స్మైలీ షేప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి మరొక పాన్ లో నూనె వేసుకుని వామాకు పొడి ఉల్లిపాయలు కరివేపాకు ఉప్పు పచ్చిమిర్చి గ్రీన్ పీస్ కారం వేసుకుని కలుపుకోవాలి చివరిగా డీప్ ఫ్రై చేసుకున్న స్మైలీస్ వేసుకుని కలుపుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఆలూ స్మైలీ ఫ్రై రెడీ